కరోనా వైరస్ ప్రభావంతో కులవృత్తులైన చాకలి మంగలి కుమ్మరి కులాలు ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలోని 14వ వార్డులో కౌన్సిలర్ అమరం సరస్వతి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కుల సంఘాల కుటుంబీకులకు బియ్యం కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు విక్రమ్ రెడ్డి, బీజేపీ మేడ్చల్ అసెంబ్లీ కన్వీనర్ అమరం మోహన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ విష్ణువర్ధన్ రెడ్డి, బీజేపీ నాయకులు మల్గే అశోక్, బట్టికాడి రామారావు, నాగరాజు, కావేరి శ్రీధర్, కొండల్ మహేష్, రాజు బాగయ్య తదితరులు పాల్గొన్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం దేశమంతటా కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈ సమయం లోపల ఎవరు కూడా పనికి పోకుండా తమ తమ ఇళ్లలో ఉంటున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఈ కులవృత్తులకు సంబంధించినటువంటి వ్యక్తులు ఏదైతే ఉందో వాళ్ళ యొక్క పని అంతా కూడా నడుస్తలేనటువంటి కారణంగా ఎక్కడ కూడా వాళ్ళు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ గుండ్లపోచంపల్లి మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రాంతం లోపల తమ వంతు సాయం నిమిత్తము ఈరోజు నిత్యావసర వస్తువులను ప్రతి ఇంటికి ఇవ్వడం కోసం ప్రయత్నం చేయడం జరిగింది. ఈ స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం ఏదైతే ఉందో ఇక్కడ ఇదే వార్డులో ఉండేటువంటి అశోక్ గారి నేతృత్వం లోపల మిగతా వారి యొక్క మిత్ర బృందం ఏదైతే ఉందో అందరూ కలిసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు చేయూతనివ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తప్పకుండా భారతదేశం లోపల మానవత్వం అనేటువంటిది అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం, ప్రపంచ దేశాలన్నిటికంటే భిన్నంగా కూడా ఇక్కడ ప్రతిస్పందిస్తున్న తీరు ఏదైతే ఉందో, పేద ప్రజలను ఆదుకోవాలనేటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో అది నిజంగా హర్షించదగినటువంటి విషయం. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మా ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు పేదలెవ్వరు కూడా కడుపుతోటి ఆకలితోటి అలమటించకూడదనేటువంటి ఉద్దేశం. ఆ రకంగా ఒక పక్క ప్రభుత్వము, ఒక పక్క ఎన్జిఓ ఆర్గనైజేషన్, మరోపక్క స్వయం బృందాలు ఏవైతున్నాయో వీరందరూ కూడా చేస్తున్నటువంటి సేవలను హర్షించదగినాయి. కాబట్టి నాకు పూర్తి నమ్మకం ఉంది. కుమ్మరి మంగలి చాకలి పని వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి లాక్డౌన్ మూలంగా పని లేకుండా అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి మానవత దృక్పథంతో మరి అందరికీ కూడా బియ్యము, కూరగాయలు, టమాటా, వంకాయ, ఆలుగడ్డ, మన ఉల్లిగడ్డ, దాంతోపాటు నూనె కూడా మరి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మరి వాళ్ళందరూ కూడా ఈ లాక్డౌన్లో మరి బయటికి వెళ్ళి పని చేసుకోలేని కారణంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి బాగా ఆలోచించి మరి ఇబ్బంది పడుతున్న విషయాన్ని మా దృష్టికి వచ్చిన సందర్భంగా వాళ్ళందరం కూడా ఆదుకోవాలనే ఆలోచనతో భారతీయ జనతా పార్టీ గుండ్లపోచంపల్లి మున్సిపల్ శాఖ తరఫున మరి బియ్యము, నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మీరు మరి అందరూ కూడా మరి బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి మరి డిస్టెన్స్ కూడా పాటించినప్పుడే మనం ఈ కరోనా నుంచి బయటపడుతూ ఉంటాము. మరి మీరందరూ కూడా గమనించి ఈ విధంగా నడుచుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు అండ్ మళ్ళా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు పిలుపు మేరకు, జాతీయ అధ్యక్షుడు నందా గారి పిలుపు మేరకు ఈరోజు నిరుపేదలకు, కుల వృత్తులకు సంబంధించి కరోనా వల్ల చాలా వెనుకబడిపోయారు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళకు ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో బీజేపీ తరఫున వాళ్ళకు నిత్యావసర సరుకులు పంచడం జరుగుతుంది. మన రాష్ట్ర నాయకులు విక్రమ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెచ్చల్ నియోజకవర్గ కన్వీనర్ అమరం మోహన్ రెడ్డి గారు, కౌన్సిలర్ సరస్వతి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది.